హాయ్ గైస్, మీరు చూస్తున్నారు చోటు యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి మైక్రోమీటర్ అన్నమాట, 0 to 150 మైక్రోమీటర్. ఈ మైక్రోమీటర్ ఎలా మెజర్ చేస్తారు, దాని యొక్క పార్ట్స్ ఏంటి, దాని 0 1 యొక్క వాల్యూ ఏంటి, అంటే మైక్రోమీటర్ యొక్క వాల్యూ వచ్చేసి 0 1 అనమాట, దాన్ని ఎలా మెజర్ చేస్తారు ఏంటి అనే దాని గురించి మీకు ఒక డీప్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. అది ఎలా మెజర్ చేస్తారు అనేది కూడా మీకు చూపిస్తాను. అంతకంటే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఇది వచ్చేసి మనకి 0 to 150 మైక్రోమీటర్ అన్నమాట. చూడండి, ఇది కొత్త మైక్రోమీటర్, 0 to 150. మన మైక్రోమీటర్ యొక్క లీస్ట్ కౌంట్ వచ్చేసి 0.01 mm అన్నమాట, 0.150 mm మైక్రోమీటర్. ఇది 0.01 mm అనేది మన మైక్రోమీటర్ యొక్క లీస్ట్ కౌంట్. అంటే మనం 0.1 దాకా మనం మెజర్ చేయొచ్చు. అది కంపెనీ పేరు అనమాట, మిటో టాయ్ అనేది. ఓకే గైస్, ఇప్పుడు ఇది ఎలా ఉంటుందని చూపిస్తాను మీకు. ఇది మైక్రోమీటర్, ఇది నెఫ్ట్ అంటారు అన్నమాట దీన్ని. ఇది ఎలా యూస్ చేస్తారు, ఎలా పెడతారని చూడండి ఒకసారి. దీన్ని ఇలా సెట్ చేసుకోవాలి. తర్వాత మనం ఏదైనా ఒక నెఫ్ట్ని తీసుకొని దానికి లోన థ్రెడ్డింగ్ ఉంటుంది, ఆ థ్రెడ్డింగ్ని పెట్టేసి ఇలా టైట్ చేయాలన్నమాట. ఫుల్ టైట్ చేయకూడదు, జస్ట్ లైట్గా. ఓకే, జస్ట్ హ్యాండ్స్తో అలా టైట్ చేస్తే సరిపోతుంది. కొత్త పిన్ కదా, రబ్బర్ తీయాలి. దాని మీద ఏ డస్ట్ కూడా ఉండకుండా చూసుకోవాలి. అలా అయితే, లేదంటే ఏ డస్ట్ ఉన్నా లేకపోతే రజన్ ఉన్నా సరే 0.1 అనేది తేడా డిఫరెన్స్ చూపిస్తుంది మనకి. ఇది వచ్చేసి 50 mm పిన్ అనమాట. చూచ్చు, ఇక్కడ మీకు పెట్టిన ఉంటుంది 50 mm పిన్ ఇది. ఓకే గైస్, 50 mm. ఈ 50 mm పిన్ని హార్డింగ్ పిన్స్ ఏవైతే ఉన్నాయో హార్డింగ్ పిన్ మధ్యలో పెట్టేసి మనం చెక్ చేయాలి. ఇలా పట్టుకోవాలి ఫస్ట్ మైక్రోమీటర్ని. ఆ థంబ్నెయిల్ని అలా తిప్పుకుంటూ ఈ 50 mm ఉన్న పిన్ ఏదైతే ఉందో ఆ పిన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. దాన్ని పట్టుకుని ఆ ర్యాచెట్ నట్ని టైట్ చేస్తూ ఉండాలన్నమాట. చూడొచ్చు మీరు, జస్ట్ దాన్ని అలా టచ్ చేసి ఆ ర్యాచెట్ నట్ని టైట్ చేయాలన్నమాట. ఎక్కువగా టైట్ చేస్తే మనకి మైనస్ అనేది చూపిస్తుంది, కాబట్టి ఆ ర్యాచెట్ నట్ని టైట్ చేస్తే అది మనకి ఎంత ఫిక్స్గా ఉంటుందో అంతవరకే చూపిస్తుంది అన్నమాట. దానికి ఎంత టైట్ కావాలో అంతవరకే చూపిస్తుంది. ఆ పిన్ని కూడా రొటేట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు చూడొచ్చు మీరు, రీడింగ్ వచ్చేసి 0.0 ఉంది మనకి, 50కి 0.0 ఉందన్నమాట. ఓకేనా గైస్, ఇది 50 mm పిన్. ఈ 50 mm పిన్కి అది 0.0 ఉంది, అంటే ఇప్పుడు డిస్టెన్స్ వచ్చేసి మనకి 50 mm ఉంది. ఇది వచ్చేసి ఇప్పుడు మనం నెఫ్ట్ పిన్ అంటాం దీన్ని, నెఫ్ట్ అంటారన్నమాట. అలాగే ఇది వచ్చేసి మెయిన్ స్కేల్, మెయిన్ స్కేల్ స్లీవ్, ఇది మెయిన్ స్కేల్ అంటారు దీన్ని. అలాగే ఈ థంబ్నెయిల్, అలాగే సర్క్యులర్ స్కేల్ అనమాట అది. ఇది వచ్చేసి నర్లింగ్ లింగ్, రెడ్ చిట్ నట్ అంటారు దీన్ని. ఇది టైట్ చేసుకోవడానికి మాత్రం యూజ్ అవుతుంది, ఎప్పుడైనా చెక్ చేసుకోవడానికి. అది లాకింగ్ పిన్, లాక్ చేస్తే తిరగదు, లాక్ ఓపెన్ చేస్తే తిరుగుతుంది. అలాగే ఇవి హార్డింగ్ పిన్స్ అనమాట. ఈ అడ్జస్ట్ అయ్యే చివరి పాయింట్లో వచ్చేసి మనకి హార్డింగ్ పిన్స్ ఉంటాయి. చూడొచ్చు మీరు, ఇవి హార్డింగ్ పిన్స్ అనమాట. వీటిని అరిగిపోవు అనమాట దీన్ని చెక్ చేయడానికి, అందుకే దీన్ని మైక్రోమీటర్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే గైస్, ఇప్పుడు మనం ఒక స్లీవ్ని చెక్ చేద్దాము. ఆ స్లీవ్ ఎలా ఉంటుంది ఏంటి అనే దాని గురించి కూడా ఒక స్లీవ్ని మెజర్ చేసి చూద్దాము. ఇది ఎస్ఎస్ స్లీవ్ అనమాట దీన్ని. అంటే సాలిడ్గా ఉంటే ఎస్ఎస్ రాడ్ అంటారు,
కానీ ఇది మధ్యలో బోర్ ఉంది కదా, ముందుగా ఎస్ఎస్ లీవ్ ఉంటాం దీన్ని. ఓకే గాయ్స్, నన్ను రొటేట్ చేసుకోండి. రొటేట్ చేసుకున్న తర్వాత ఆ పిన్ ఏదైతే ఉందో, ఆ హార్డింగ్ పిన్స్ అనేవి జస్ట్ లైట్గా టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత మనకి రెడ్ షర్ట్ నట్ ఏదైతే ఉందో ఆ నట్తో టైట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, జస్ట్ లైట్గా టచ్ చేసాం. అంటే జస్ట్ మీకు చూపిస్తున్నాను ఎలా టైట్ చేయాలి, ఎలా పట్టుకోవాలనే దాని గురించి. తర్వాత రెడ్ షర్ట్ నట్ని టైట్ చేద్దాము. అలా చూసినట్లయితే మనకి ఒక రీడింగ్ అనేది కనిపిస్తుంది. ఆ రీడింగ్ ఎలా తీసుకోవాలి, ఎలా మెజర్ చేయాలనే దాని గురించి అయితే చూద్దాం మనం. ఇప్పుడు మెయిన్ స్కేల్ని అలాగే సర్క్యులర్ స్కేల్ని నేను 0-0 చేసుకున్నాను. ఇది వచ్చేసి మనకి 0-1, 0-2, 0-3, 0-4, 0-5 mm. ఇది వచ్చేసి 0.1, అలాగే ఇది వచ్చేసి 0.15, 0.2, 0.25, 0.3, 0.3, 0.4, 0.5. అంటే 1 సర్కిల్ తిరిగి వస్తే మనకి 0.5 అని మెజర్ చేసుకోవచ్చు మనం. 2 సర్కిల్స్ అయితే 1 mm. ఇప్పుడు సెకండ్ సర్కిల్ ఇది, ఇది వచ్చేసి మనకి 1 mm అని మెజర్ చేయొచ్చు. కరెక్ట్గా మెయిన్ స్కేల్ యొక్క లైన్ అలాగే సర్క్యులర్ స్కేల్ యొక్క లైన్ కూడా మనకి ప్యారలర్గా ఉండాలి. అలా ఉన్నట్లయితే అది 0 అని అర్థం. అది వచ్చేసి మనకి 0, అలాగే కింద వచ్చేసి 0.5, 0.5, 0.15, 0.25 అనేది. పై వచ్చేసి 1 mm, 2 mm, 3 mm, 4 mm, 5 mm, ఇలా ఎంఎమ్స్ ఉంటాయి పైన. కింద వచ్చేసి మనకి 0.5లు ఉంటాయి. అంటే 0.5, 1.5, 2, 2.5 అలా వస్తాయన్నమాట 0.5లు. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు 0 చేసుకుందాము. వచ్చేసి 0.5 చూడొచ్చు మీరు. 0.5 కింద గీత ఎక్కడ ఉందో ఆ గీత అనేది మెయిన్ స్కేల్ యొక్క లైన్ అలాగే సర్క్యులర్ స్కేల్ యొక్క లైన్ కూడా మనకి ప్యారలర్ అయ్యాయి. ఇది 0 అంటే 0.5 రీడింగ్ అన్నమాట ఇది. అలాగే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది 1 mm, అంటే మెయిన్ స్కేల్ యొక్క లైన్ అలాగే మనకు సర్క్యులర్ స్కేల్ యొక్క లైన్ కూడా రెండు కలిశాయి. చూడొచ్చు మీరు, ఇది వచ్చేసి మనకి 1 mm అన్నమాట. వన్ ఎంఎం, 1.5, 2 mm, ఇది వచ్చేసి 3 mm, ఇలాగ మనం 5 mm, ఇది వచ్చేసి 5 mm అన్నమాట. ఓకే, ఇలా ఎంఎమ్స్ మనం మెజర్ చేసుకోవచ్చు. 1 mm, 2 mm, 3 mm, 4 mm, 5 mm. ఈ మెయిన్ స్కేల్ యొక్క లైన్ అలాగే సర్క్యులర్ స్కేల్ యొక్క లైన్ రెండు ప్యారలర్ అయ్యాయి. ఓకే, ఇది వచ్చేసి 5 కి ప్లస్ 0 1 ఉంది. ఓకే గైస్, 1 లైన్ అంటే సర్క్యులర్ స్కేల్ అంటే 0 1 అని చెప్పారు కదా మనకి. మైక్రోమీటర్ లీస్ట్ కౌంట్ వచ్చేసి 0 1. ఆ 0 1 యొక్క మెజర్మెంట్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. అంటే 5 mm కి ఒక 0 1 అనేది మనం మెజర్ చేసామన్నమాట. అంటే 0 1 రీడింగ్ అనేది మనం తెలుసుకోవచ్చు. అలాగే 0 2, 0 3, 0 4, 0 5. ఓకే గైస్, 0 5 ఇది. అలాగే ఇది 0.1 అంటే 5.1. ఓకే, ఇప్పుడు ఒక బ్రాష్ బుష్ను తీసుకుందాము. ఆ బుష్ యొక్క మెజర్మెంట్ చూద్దాము మైక్రోమీటర్తో ఎలా మెజర్ చేస్తారనేది. ఓకే గైస్, ఇప్పుడు నేను తీసుకుంది 100 పిన్ అన్నమాట. చూడొచ్చు మీరు 100 mm అని ఉంది. ఇది వచ్చేసి 0 to 150 మైక్రోమీటర్. 0 1 అనేది లీస్ట్ కౌంట్ అన్నమాట. ఈ మైక్రోమీటర్ని చూడొచ్చు 100 mm. ఈ 100 mm ఎలా ఫిక్స్ చేసుకోవాలనేది ఆల్రెడీ మీకు ముందు చెప్పాను. జస్ట్ అలా పెట్టి
రెడ్ చెట్ నట్ని కూడా టైట్ చేసుకోవాలి. అది రెడ్ చెట్ నట్ నట్ని టైట్ చేసుకున్నట్టయితే మనకి ఎక్కువగా టైట్ చేయకూడదు చేతితో. అలా అయితే మనకి 0102 అనేది మైనస్ కనిపిస్తుంది. జస్ట్ రెడ్ చిట్ నట్తో ఎంత టైట్ అవుతుందో అంత టైట్ వర్క్ చేయాలి. అలా చేసినట్లయితే నాకు 00 రీడింగ్ అనేది వచ్చింది. ప్లస్ ఆర్ మైనస్ రీడింగ్ అయితే ఏమీ లేదు, 00 రీడింగ్ ఉంది. ఇప్పుడు ఆ బుష్ని చెక్ చేద్దాము. అయితే అంతకంటే ముందు మీకు రీడింగ్ అర్థం అవ్వాలి కాబట్టి ఇది 100 రీడింగ్ కదా, ఈ 100 రీడింగ్ ఇప్పుడు మనకి మైనస్ చేసుకుందాము. 100 ఇది వచ్చేసి 95, ఇది వచ్చేసి 90, అలాగే 85, ఇది వచ్చేసి 80, 75. అంటే 75 to 100 అన్నమాట. ఏ స్పిండిల్ అయినా సరే మనకి చిన్న చిన్న మైక్రోమీటర్స్ ఏదైతే ఉంటాయో ఆ స్పిండిల్స్ అన్నీ కూడా 25 mm వరకు మాత్రమే మెజర్ చేయడం కుదురుతుంది. అంటే 0 to 25 ఉంటుంది స్పిండిల్ వచ్చేసి మనకి, నేను రొటేట్ చేసే స్పిండిల్. ఓకే గైస్, ఇప్పుడు చెక్ చేద్దాము బ్రాష్ బుష్ని ఔటర్ డయామీటర్, అంటే ఓడి. ఓడి అంటే ఔటర్ డైమెన్షన్ అన్నమాట. మనకి ఔటర్ డైమెన్షన్ ఎంత ఉందో చెక్ చేద్దాము. వచ్చేసి జస్ట్ టైట్ చేసుకుందాము, లైట్ టైట్ చూస్తున్నాము కదా, లైట్ టైట్ చేసుకుందాము. ఓకే ఓకే, స్పిన్నర్ యొక్క రీడింగ్, రిచర్ట్ నట్. ఎప్పుడైనా సరే మనం రిచర్ట్ నట్ని టైట్ చేసుకోవాలి. జస్ట్ దాన్ని టచ్ చేసిన తర్వాత రిచర్ట్ నట్ని టైట్ చేసుకోవాలి మనం, ఎందుకంటే ఎక్కువగా టైట్ చేస్తే మనకి -0102 అనేది కనిపిస్తుంది. తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే బాగా ఎక్కువ టైట్ చేస్తారు. ఇలా రిచర్ట్ నట్ని టైట్ చేసుకోండి. టైట్ చేసుకొని ఇప్పుడు మనం రీడింగ్ చూసుకోవచ్చు మనం ఎంత ఉందనేది. రీడింగ్ వచ్చేసి మనకి బ్లర్ కనిపిస్తుంది, ఒక నిమిషం. ఓకే చూడండి, ఇప్పుడు ఇది మనకి 5.2 ఉందన్నమాట. అంటే 75 80.2 ఉందన్నమాట మనకి. ఒక నిమిషం, ఓకే 80.2 ఉంది. అంటే ఇప్పుడు చూడండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది 0.1, ఇది వచ్చేసి 00, అంటే 80కి 00. ఇది 80కి 00 ఉంది. ఇది వచ్చేసి 0.1, 0.2, ఇది మనకు వచ్చిన రీడింగ్ అనమాట. అంటే 80కి 0.2+ ఉంది. అంటే ఇది ఔటర్ డైమెన్షన్ ఇలా చెక్ చేస్తాం మనం. ఓకే గాయస్, చూశారు కదా, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి అందరికీ.